ప్రశాంతంగా ఉన్న పాలమూరులో కల్లోలం సృష్టించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వారి కుట్రలను ఏ మాత్రం సహించేది లేదన్నారు. ప్రాణ ఉన్నంత వరకు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తనను ప్రజలే కాపాడుకుంటారని చెప్పారు. మహబూబ్ నగర్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దోపిడీలతో అరాచకాలతో రాజకీయంగా ఎదిగిన రాజకీయ శక్తులు మంచిని అనేది కోరుకోవు, అభివృద్ధిని అనేది కోరుకోవు. వాళ్ళకు దుర్మార్గమే ఇష్టం. కనుక ఆ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అనేది ఎప్పుడూ మంచిని వెంటాడుతూ ఉంటుంది. కానీ మంచి ముందు దుర్మార్గమైన వ్యవస్థ ఎక్కువ రోజులు ఉండదు, చాలా తక్కువ రోజులు ఉంటుంది. నడిచింది ఈరోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నడిచింది అది, కానీ ఇప్పుడు నడవదు. కనుక మీకు అన్ని రకాలుగా అండగా ఉంటా, మీకు అన్ని రకాలుగా మీ ఇంట్లో అన్నగా, మీ తమ్ముడుగా, మీ కొడుకుగా ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధిపై నడుస్తా. ఎవరు అడ్డం వచ్చిన ఈ మహబూబ్ అభివృద్ధిని ఎవరు ఆపలేరు, ఈ జిల్లా అభివృద్ధిని కూడా ఎవరు ఆపలేరు. ఏమని తరంగా ఈ అరాచక శక్తులు అనేవి ఈ జిల్లాలో నడవవు, నడవవు. ఖచ్చితంగా మంచి వ్యక్తులను, ఖచ్చితంగా మంచి వ్యక్తులకు ప్రాణం అడ్డవేసినా సరే మంచిని మేము గౌరవిస్తాం, చెడును వెలుతురు తీసేసి ప్రజలే దానికి బుద్ధి చెప్తారు. కనుక దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ప్రజలన్నీ గమనిస్తుంటాం ఏం జరుగుతుంది జిల్లాలో, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏం జరుగుతుంది ఈ మహబూబ్ నగర్లో. అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తూ జిల్లాను అభివృద్ధి పదం నడుపుతూ మహబూబ్ నగర్ జిల్లా అంటే గర్వపడేలా చేస్తున్నటువంటి మీ బిడ్డగా నన్ను మీరు ఎట్లా కాపాడుకుంటారో నాకు తెలుసు.